నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. సాధారణంగా మనకొచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, కంటి మీద నల్లని వలయాలు, ఇలాంటి సమస్యలన్నిటికీ కారణాలేంటో మీకు తెలుసా? మన చర్మం మీదున్న దుమ్ము, ధూళి, అలాగే ఉండిపోవటం, మేకప్ తొలగించకపోవటం, ఈ రెండింటి కారణంగా మన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అందుకే రాత్రిపూట చర్మం మీద కాస్త శ్రద్ధ చూపిస్తే వయసు ఏదైనా సరే చర్మం నవయవ్వనంతో మెరిసిపోతుంది. మన శరీరం చర్మ కణాలను రిపేర్ చేస్తుంది. మేకప్ తొలగించకపోవటం వల్ల లోపలికి వెళ్ళిన దుమ్ము కణాలను అది బయటకు పంపించడానికి వీలు లేకుండా పోతుంది. అయితే చాలామంది మేకప్ తొలగించుకోవటానికి క్లెన్జర్ని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మేకప్ రిమూవర్ని వాడటం మంచిది. దీనివల్ల చర్మపు పిహెచ్ మారకుండా ఉంటుంది. మేకప్ తొలగించుకోవటానికి ఒక కాటన్ బాల్ని తీసుకుని దాన్ని రిమూవర్లోని ముంచి మసాజ్ చేస్తున్నట్టు తొలగించుకుంటే చర్మం ఆరోగ్యకరంగా ఉంటుంది. మేకప్ తొలగించడానికి క్లెన్జర్ వాడొద్దన్నాం కదా అని పూర్తిగా వాడటం మానేయదు. మేకప్ తొలగించుకపోవటం వల్ల చర్మ రంధ్రాల్లోని చేరిన దుమ్ము కణాలు అలాగే ఉండిపోతాయి. క్లెన్జర్ తోటి నెమ్మదిగా మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీటితోటి ముఖాన్ని కడుక్కోవాలి. అప్పుడు వేడి నీటి వల్ల చర్మపు రంధ్రాలు తెరుచుకుంటాయి. ఫలితంగా లోపలున్న దుమ్ము బయటకు వెళ్ళిపోవడమే కాదు, లోపల నుంచి విడుదలయ్యే కొన్ని రకాల నూనెల వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మన ముఖం మీద మిగిలిన అన్ని చోట్ల నూనె గ్రంథులు ఉంటాయి, ఒక్క కంటి కింద తప్ప. అందుకే ఈ ప్రదేశం చాలా సున్నితంగా ఉంటుంది. కళ్ళ కింద చర్మాన్ని కాపాడుకోవటానికి రోజు రాత్రి ఐ క్రీమ్ను ఉపయోగించడం మంచి పద్ధతి. దీనివల్ల కంటి కింది భాగంలో తేమ పెరిగి నల్లటి వలయాలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందు కంటి కింద క్రీమ్ అప్లై చేసి తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగుంటుంది. నల్లటి వలయాలు చాలా తొందరగా తగ్గిపోతాయి. ఇక రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా మన చర్మాన్ని స్క్రబ్బింగ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల చర్మం మీద పేరుకున్న మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి, చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా ఉంటాయి. ఫలితంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటివి రాకుండా ఉంటాయి. అలాగని మరీ రోజు స్క్రబ్బింగ్ చేసేకండే, దీనివల్ల చర్మం గరుకుగా కూడా తయారవుతుంది. దీంతోపాటు మీ చర్మతత్వానికి సరిపడే స్క్రబ్ని ఎంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. కంటి కింది భాగం లాగే పెదాలు కూడా చాలా సున్నితంగా ఉంటాయి. అందుకే పెదాలపై స్క్రబ్బింగ్ చేయకూడదు. పెదాలను గోరువెచ్చని నీటితో కడిగి ఓ శుభ్రమైన బట్టతో తుడవాలి. మరీ గట్టిగా కాకుండా నెమ్మదిగా రుద్దడం వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తర్వాత లిప్ బామ్ పూయటం వల్ల వాటికి తేమ అందుతుంది. దీనివల్ల పెదాలు పగలకుండా ఉంటాయి. ఇవన్నీ చేసినా మాయిశ్చరైజర్ రాసుకోవటం చాలా అవసరం. ఫలితంగా డెడ్ సెల్స్, దుమ్ము, ధూళి తొలగిపోతాయి. తద్వారా చర్మం సున్నితంగా మారుతుంది, కాంతివంతంగా తయారవుతుంది. చర్మానికి కావలసిన విటమిన్లు, ఇతర పోషకాలను మాయిశ్చరైజర్ అందిస్తుంది. దీంతోపాటు పిహెచ్ని కూడా కాపాడుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిప్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి, ఇంకా లైక్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share and subscribe to Pragya Media.